డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్. ఈ డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఒక చోట వర్క్ చేసేటప్పుడు మనము మన సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు కంపల్సరిగా కొన్ని జాగ్రత్తలు మనం మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మెయిన్గా డేటా, కంపెనీ డేటా కాబట్టి ఏదైనా మిస్మ్యాచ్ అయింది అంటే ప్రాబ్లమ్స్ మనకే వస్తాయి. అందుకు గాను మనం ఏం చేయాలంటే, డేటాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు డేటాను బ్యాకప్ తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఎవరైనా మీకు సరిపోని వాళ్ళు, ఎనిమీస్ కానీ మీరు వర్క్ చేసే ప్లేస్లో ఉన్నారు అంటే 100% మిమ్మల్ని ట్రబుల్లో పెట్టడానికి ఏదో ఒక రీజన్ వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే వర్క్ చేసే ప్లేస్లో అందరూ మనకు ఫేవర్గా ఉంటారనేది గ్యారంటీ ఉండదు. ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట మనిషికి కుళ్ళు ఏర్పడడం కామన్. ఎదుగుతున్నా చూడలేరు, మంచి పేరు వచ్చినా చూడలేరు, ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు డేటా బ్యాకప్ తీసుకుని వెళ్తే సరిపోతుంది. ఒకవేళ వాళ్ళు డిలీట్ చేసినా మీకు ఆ డేటా అనేది మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు, అంటే రీస్టోర్ చేసుకోవచ్చు. ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, దీంట్లో నేను డైలీ వర్క్ చేస్తాను. తర్వాత ఇక్కడ ఆంధ్ర ట్రేడర్స్, 1000023, 1000053, ఈ రెండు కంపెనీలో నేను డైలీ పనిచేస్తానండి. కాబట్టి ఈ రెండు కంపెనీలు నేను డేటా బ్యాకప్ తీసుకుంటాను. ఓకే, ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. మీరు డెస్క్టాప్లోనే చేసుకోండి, లేదంటే మీ డ్రైవ్స్లో డేటా సేవ్ చేసుకోవడానికి ఫోల్డర్స్ ఉంటాయి, అక్కడనే చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. డేటా బ్యాకప్ డేట్ అంతా ఈరోజు పెన్ అని ఇచ్చారు. ఓకే, ఈ ఫోల్డర్లో నేను డేటా బ్యాకప్ తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ పైన డేటా బ్యాకప్. ఇప్పుడు నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా, ఆ యొక్క ఫోల్డర్ పాత్ ఇక్కడ సెట్ చేయాలి, బ్యాకప్ డెస్టినేషన్ పాత్లో. అప్పుడు ఇక్కడ మనం సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, ఈ డ్రైవ్, ఈ డ్రైవ్లో నేను చేసింది నేను. చూడండి, ఇక్కడ డేటా బ్యాకప్ 10 అని ఇచ్చాను, దీని ఎంటర్ ఇవ్వండి. ఎంటర్, ఎంటర్. ఇప్పుడు నేను ఏ కంపెనీస్లో వర్క్ చేస్తాను, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఒకటి, ఆంధ్ర ట్రేడర్స్ ఒకటి. ఈ రెండు కంపెనీలు నేను రెగ్యులర్గా పనిచేస్తాను, కాబట్టి ఆ రెండు కంపెనీస్నే నేను బ్యాకప్ తీసుకుంటాను. వాటిని టీబీకే ఫైల్స్లో సేవ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ లిస్ట్ ఇచ్చేయండి. యాక్సెప్టర్ను సేవ్. ఇప్పుడు ఈ రెండు కంపెనీలు బ్యాకప్ వెళ్ళిపోయినాయి, కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. మీరు చూసారా, టీబీకే ఫైల్స్ అంటారు. ఓకే, ఇప్పుడు రెండు బ్యాకప్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత రేపు వచ్చి నేను ఓపెన్ చేస్తే ఆ కంపెనీస్ రెండు కనిపించలేదు, ఎవరు డిలీట్ చేశారు. ఒకసారి డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు ఆ రెండు కంపెనీలు డిలీట్ చేస్తున్నాను. బ్యాకప్ తీసుకున్నా ఫస్ట్, ఆల్ట్ డి, ఫస్ట్ బ్యాకప్ తీసుకొని తర్వాత డిలీట్ చేస్తున్నా. నేను వచ్చి చూస్తే కంపెనీలు లేవు, ఎవరు డిలీట్ చేశారు. సో ఇలా డిలీట్ చేస్తారని ముందే తెలిసే నేనేం చేసుకున్నాను, బ్యాకప్ తీసుకున్నాను. ఇప్పుడు వాళ్ళు డిలీట్ చేసిన వాటిని నేను మళ్ళీ రీస్టోర్ చేసుకుంటా, మళ్ళీ రీస్టోర్ చేసుకుంటా. చూడండి ఎలా చేసుకుంటాను. ఏదో కంపెనీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డేటా ఉంది కదా, డేటాలోకి రీస్టోర్లోకి వెళ్ళండి. రీస్టోర్, రీస్టోర్లోకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, ఈ డ్రైవ్ డేటా బ్యాకప్ 10. చూడండి, నేను డిలీట్ చేసిన టైంతో సహా, డే టు టైంతో సహా ఉంటాయి ఇక్కడ. ఆ రెండు కంపెనీలు మళ్ళీ రికవర్ చేసుకుంటున్నాను. సేవ్, మళ్ళీ వచ్చింటాయి. చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఆంధ్ర ట్రేడర్స్. ఓకే, సో ఇది ఇది ట్యాలీలో మీరు డిలీట్ చేస్తే మళ్ళీ రికవర్ చేసుకోవడానికి ఉంటుంది. అదే మీ ఇది ఇది ఆటోమేటిక్ లాగా అనుకోండి.
అదే మాన్యువల్గా చేసామనుకో మళ్ళీ రావు. సో ఇప్పుడు నువ్వు ఈ డేటా మొత్తం ఎక్కడుంది, డి టాలీ ప్లాన్ ఫోర్లో డేటాలో ఈ డేటా అంతా ఉంది. ఇప్పుడు నేను దీంట్లో ఒక మూడు నాలుగు కంపెనీలు డిలీట్ చేస్తా, అక్కడ డిలీట్ చేస్తా, అక్కడ డిలీట్ చేసి ఇక్కడ కనిపించవు. ఇప్పుడు 100114 అది చేస్తాను చూడండి, ఇది ఇలాగే పెడుతున్నాను. ఎక్కడుంది నా డేటా, టాలీకి రైట్ సైడ్ క్లిక్ చేసి ఓపెన్ ఫైల్ లొకేషన్ వెళ్ళండి, డైరెక్ట్గా వెళ్ళిపోతారు. చూడండి, దిస్ పీసీ న్యూ వాల్యూమ్ డి టాలీ ఫ్రేమ్ 4 ఉంది, ఇక్కడ ఉంది నా డేటా. ఓకే, దీంట్లో ఇప్పుడు నార్మల్గా కంపెనీ డిలీట్ చేస్తాను చూడండి, 100114 ఎక్కడుందో చూస్తాను, 100114 ఇది డిలీట్ చేస్తున్నా, డిలీట్ అయిపోయింది. ఇది ట్యాలీలో కనిపించింది చూడండి, ఒక్కసారి రీఫ్రెష్ చేయండి, ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్ ఉందా, ఇక్కడ వెళ్ళిపోయింది చూడండి, అక్కడ డిలీట్ చేశాను ఇక్కడ వెళ్ళిపోయింది. నెక్స్ట్ బీఆర్ఎస్ 1000083 డిలీట్ అయిపోయింది, అది రీసేసింది చూడండి, వెళ్ళిపోయింది బీఆర్ఎస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఆంధ్ర టైర్స్ 1000023 మాన్యువల్ డిలీట్ చూసారా, ఇక్కడ లేవు, వెళ్ళిపోయింది చూడండి. సో అక్కడ అంటే డేటాలో డిలీట్ చేశామంటే ఇక్కడ కనిపించదు. ఓకే, దాన్ని మళ్ళీ రికవరీ చేయలేమంటే రీసైకిల్ బిల్లో ఉంటుంది ఆ డేటా, అది మళ్ళీ రీస్టోర్ చేస్తే అది సేమ్ ఇదే ప్లేస్లోకి వస్తుంది. మళ్ళీ రీస్టోర్ చేసినామంటే ఇదే ప్లేస్లోకి వస్తుంది, ఇక్కడికి వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ కనబడుతుంది, ట్యాలీలో కనబడుతుంది, లేకపోతే కనిపించదు. ఆ డేటా అంతా ఇక్కడ ఉంది, అది కానీ డిలీట్ చేశామంటే ఒక్క కంపెనీ కూడా అక్కడ షో చేయదు ట్యాలీలో, అన్నీ డిలీట్ అయిపోతాయి ఏ టు జెడ్. ఓకే, ఇలామా ఈ విధంగా డేటా బ్యాకప్ అండ్ రీస్టోర్ అనేది చేసుకోవాలి. ఓకేనా, క్లియర్? ఎనీ డౌట్స్ గైస్? అర్థమైంది కదా, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? యా, అవి చేసేసండి. ఓకే, టుమారో. యా, చెప్పండి. అది మల్టిపుల్ పర్సెంటేజెస్ ఇప్పుడే కాదు, ఇంకా మనం ఎంటర్ అవ్వలేదు జిఎస్టీ, ఇవన్నీ జనరల్ ప్రాబ్లమ్స్ వితౌట్ జిఎస్టీ. ఓకే, 3 డేస్ తర్వాత జిఎస్టీలో ఎంటర్ అవుతాం, అక్కడ వస్తాయని. ఓకే, యా డన్ గైస్, బై.